హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో ఈ వీడియోలో నేను మీకు సేమ్ బేకరీ స్టైల్లోనే ఉండేలాంటి దిల్పసంద్ రెసిపీని చూపించబోతున్నానండి ఇది చాలా ఈజీగా అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించిన ప్రాసెస్ ఇంకా మెషర్మెంట్స్తో చేశారంటే మీకు ఇది ఫైవ్ డేస్ పాటు నిల్వ కూడా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్ వరకు మైదాన్ని యాడ్ చేసుకోవాలి మైదాలో పావు స్పూన్ వరకు ఉప్పు పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయినా బేకింగ్ సోడా అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలన్నమాట ఒకవేళ రాకపోతే ఇంకొంచెం నెయ్యిని మిక్స్ చేసుకొని కలుపుకోండి అప్పుడు ఇలా ముద్దలాగా వచ్చే వరకు మిక్స్ చేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేయండి ఎందుకంటే పిండి కొంచెం గట్టిగానే ఉండాలి చపాతి పిండి కన్నా కూడా ఇంకొంచెం గట్టిగానే ఉండాలి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని మూతపెట్టి ఒక ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన చేసుకోవాలండి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దిల్పసందులోకి స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు పంచదార పొడి హాఫ్ కప్ ఏమో ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఒక పావు కప్పు వరకు టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం అలాగే పిస్తా తీసుకున్నాను ఇందులో మీకు ఇష్టమైతే చెర్రీ క్రష్ను కూడా వేసుకోండి నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మీ ఇష్టం ఇలా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ మనకి పొడి పొడిగా ఉంటుంది కదండి అందుకే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసామంటే చక్కగా మాయిస్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇందులో నేను కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేశానండి ఇందాక చెప్పడం మర్చిపోయాను అలాగే మీరు ఇంకా కావాలంటే డేట్స్ ఉంటాయి కదండి మామూలుగా సీడ్లెస్ డేట్స్ ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడిని కూడా వేసుకొని క్రష్ చేసి వేసానండి నేను అలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనకి దీల్పస అందులోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదండి ఆ పిండి ముద్దని తీసుకొని ఒక పెద్ద లాగా ఒక చిన్న లాగా తీసుకోండి రెండు అన్ఈవెన్గా తీసుకోవాలన్నమాట మీరు ఒకవేళ క్లోజ్ చేసేటప్పుడు ఎండ్స్ రెండు ఈవెన్గా ఉన్నా కూడా క్లోజ్ చేసుకోగలమంటే కనుక రెండు ఈక్వల్ బాల్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే క్లోజ్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని మనం బాగా పల్చగా ఒత్తుకోవాలండి పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా పిండి చల్లుకొని కొద్దిగా నెయ్యితో స్ప్రెడ్ చేసుకొని ఇలా రోల్ చేసేయాలన్నమాట రోల్ చేసేసి దీన్ని వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఆ తర్వాత చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టడం వలన పైన లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది క్రిస్పీగా సేమ్ బేకరీ స్టైల్లో రావడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఇలా చేసిన తర్వాత మరీ పలచగా ఇప్పుడు ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్లుగా కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ మీరు ఇట్లాగా ప్రెస్ చేయాలన్నమాట స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడలకర్రతో ఇప్పుడు నేను స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది మరీ మనకి పల్చగా ఏమీ ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి వీడియోలో చూపించినంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనం ఇప్పుడు రెండవ పిండి ముద్దను కూడా ఇలాగే ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకొని పెద్దగా చేసింది ఉంది కదండి దాన్ని బేస్ లాగా తీసుకోవాలన్నమాట తీసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దిల్పసంద్ స్టఫింగ్ని మొత్తాన్ని ఈ రోటి మీద వేయాలన్నమాట ఈ దీని మీద వేసి ఇప్పుడు దాన్ని చిన్న రోటీతో కవర్ చేయాలన్నమాట ఇలా కవర్ చేయడం ఈజీగా అవుతుందని ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నానండి ఒకవేళ మీరు రెండు కూడా ఈక్వల్గా చేసుకొని ఎండ్స్ క్లోజ్ చేయడం ఈజీగానే ఉంటుంది అనుకుంటే రెండు ఈవెన్గా అయినా తీసుకోవచ్చు ఇలా చేసి పెద్దదాన్ని పైన ఇట్లా మడత వేస్తున్నాం కదా అందువల్ల స్టఫింగ్ ఏమాత్రం బయటికి రాకుండా ఉంటుంది సేమ్ బేకరీ స్టైల్లో లాగా మనకు వస్తుందన్నమాట అందుకనే ఇలా కుచ్చులు కుచ్చుల్లాగా తీసుకొని మనం పెద్ద రోటీని ఇలా కుచ్చుల్లాగా చేసి మొత్తం అంతా క్లోజ్ అయ్యేలాగా చేయాలి అలా చేసి కొంచెం ప్రెస్ చేయాలన్నమాట చేసేసి మనం ఎందులో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని కొంచెం గ్రీజ్ చేసుకోవాలి గ్రీజ్ చేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దిల్పసందిని పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనం నెయ్యి రాసుకున్న చేత్తో ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఏమాత్రం ఓపెన్ లేకుండా చూడాలండి ఎండ్స్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఏమన్నా ఎండ్స్ ఓపెన్ అయి అయినట్లుగా అనిపిస్తే నెయ్యి రాసుకున్న చేత్తో ఇలా క్లోజ్ చేసేయాలి చేసిన తర్వాత దీన్ని మనం అడుగున సాల్ట్ వేసి ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి పెట్టాలన్నమాట లో ఫ్లేమ్లో నేను ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేశానండి ప్రీహీట్ చేసి పెడుతున్నాను పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం అలానే ఉంచాలి ఉంచిన తర్వాత దాన్ని మనం ఒకసారి మూత తీసి చూస్తే టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే ఒక సైడ్ కలర్ అనమాట ఇప్పుడు మనం దాన్ని ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా మనం కాసేపు బేక్ చేసుకోవాలి సేమ్ అలాగే మూత పెట్టేసి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెండో వైపు కూడా ఇలాగే బేక్ చేసుకోవాలండి బేక్ చేసుకొని ఆ తర్వాత మనం దాన్ని బయటకు తీసేయాలి ఈ దిల్పసంద్ టూ సైడ్స్ బేక్ అవ్వడానికి నాకు ఇక్కడ ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టిందండి అలాగా హాఫ్ అన్ అవర్ లోపే మనకి దిల్పసంద రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మూత ఏం పెట్టకూడదండి మూత తీసేసే చల్లారనివ్వాలి అది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట అచ్చం బేకరీ స్టైల్లోనే మంచి టేస్ట్తో ఉండే దిల్పసంద్ మనకు రెడీ అయిపోయింది కదండి ఇలా రెడీ అయిపోయిన దిల్పసంద్ని మనం తేమ తగలకుండా బయట ఉంచినా కూడా ఫైవ్ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఇక మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది తప్పకుండా దిల్పసంద్ అంటే ఇష్టమైన వాళ్ళకైతే మరీ నచ్చుతుంది సేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటుందండి టేస్ట్ ఈ బేకరీ స్టైల్ దిల్పసంద్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్